క్రేష్ మన ఛానల్ పీవీఎస్కే ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఏ విధంగా అమెజాన్ ద్వారా ఏ విధంగా లైనెక్స్ మిషన్ని లభిస్తుందని చెప్పి తెలుసుకుంటాం. సో ఏడబ్ల్యూఎస్ ద్వారా ఏ విధంగా మనకి అమెజాన్ మిషన్ అన్నది వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఈసీ టు సర్వీస్ అనేది ఇవన్నీ సర్వీసెస్ మనకు తెలుసు. సో మనం ఈమెయిల్ ద్వారా లాగిన్ అయ్యామన్నమాట. సో ఈసీ టు సర్వీసెస్ ఇవన్నీ. సో డిఫరెంట్ సర్వీసెస్ మనకి ఈ విధంగా మోర్ సర్వీస్ అనేవి మనకు ఉన్నాయి. సో ఈసీ టు సర్వీస్ దీనిలో మీన్ సారీ సర్వీసెస్ దీనిలో వన్ ఆఫ్ ద సర్వీస్ ఈసీ టు సర్వీస్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అంటాం. సో ఈ సర్వీస్ ద్వారా ఇన్స్టెన్స్ క్రియేషను ఇన్స్టెంట్లీగా అంటే అప్పటికప్పుడే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎటువంటి సర్వీసెస్ అనేవి ఇది అప్డేట్ చేశారు మొత్తం. సో ఇక్కడ ఎటువంటి ఇన్స్టెన్సెస్ అనేవి లేవు. సో మనం ఇక్కడ కొత్త ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్స్టెన్స్లోకి వెళ్తాం అన్నమాట. ఇన్స్టెన్స్ నథింగ్ బట్ సర్వర్ అంటాము ఇక్కడ ఇన్స్టెన్స్ అని పిలవడం జరుగుతుంది. సో లాంచ్ ఇన్స్టెన్స్ కొత్త ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాం అన్నమాట. సో లాంచ్ ఇన్స్టెన్స్లో మనం ఫ్రీ ట్రయల్ ముందుగా క్లిక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఫ్రీ ట్రయల్ చూస్ చేసుకుంటాం. సో ఇక్కడ లైనెక్స్లో అమెజాన్ సంబంధించిన లైనెక్స్ సో మనం ముందుగానే చెప్పుకున్నాను రెడ్ హ్యాట్ సుసీ లైనెక్స్ ఉబుంటు ఉంటాయని. సో మనం రెడ్ హ్యాట్ని చూస్ చేసుకున్నాం. దీన్ని అమెజాన్ మిషన్ ఇమేజ్ అని అనడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే అమెజాన్ మిషన్ ఇమేజ్. సో టోటల్ సెటప్తో ఈ ఇమేజ్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే వర్షన్ 8 అదేవిధంగా జనరల్ పర్పస్ ఎస్ఎస్డి వాల్యూమ్తో కలిపి ఉంటుంది. వాల్యూమ్ నథింగ్ బట్ స్టోరేజ్. సో ఈ వాల్యూమ్తో కలిపి ఇది ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫ్రీ టైర్ కాబట్టి ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే E2.micro. సో ఇది టైప్స్ అనమాట. T2.nano T2.micro లార్జ్ స్మాల్ ఇవన్నీ టైప్స్. అదేవిధంగా ఎన్ని సిపియులు ఉండాలి, అదేవిధంగా మెమరీ ఎంత ఉండాలి, అదేవిధంగా ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ EBS అంటాం దీన్ని. సో అదేవిధంగా వీటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ ఉందా లేదా అన్నది. సో ఇలా నెక్స్ట్ తర్వాత స్టెప్ కాన్ఫిగరేషన్ అనమాట. సో ఎన్ని కావాలి మనకి ఇన్స్టెన్సెస్ అన్నది. అదేవిధంగా నెట్వర్కింగ్ VPC వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఈ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అన్నది మనం చూసుకున్నట్లయితే ఆర్గనైజేషన్లో సపరేట్గా ఇచ్చేటువంటి ప్రైవేట్ క్లౌడ్. సో ఇది అవసరం లేదు, వచ్చినప్పుడు మనం చూద్దాం ఫ్యూచర్లో. సో ఇలా మనకి సబ్నెట్స్ నథింగ్ బట్ అవైలబిలిటీ జోన్స్ అంటే ఎక్కడ క్రియేట్ చేయాలనేది అది కూడా సెలెక్ట్ చేయట్లేదు. సో రోల్ ఐఏఎం రోల్ అనమాట సపరేట్ వాళ్ళ ఈ మిషన్కి చేరినటువంటి యూజర్కి చేరినటువంటి ఇక్కడ రిస్ట్రిక్షన్సే యాక్సెస్ మేనేజ్మెంట్ అనమాట, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ రోల్. సో అది కూడా ఫ్యూచర్లో చూస్తాం. సో అదేవిధంగా ఇక్కడ ఇదే డివైజ్ అంటాం. సో ఇదే డివైజ్కి ఉండే నేమ్ వచ్చి డివైజ్ నేము. సో అదేవిధంగా మనకి స్నాప్ షాటు. సో అదేవిధంగా సైజ్ ఎంత. సో ఇక్కడ మనకి టైప్స్ ఉంటాయి, జనరల్ పర్పస్ ప్రొవిజన్ డైవర్స్ మ్యాగ్నెటిక్ స్టాండర్డ్స్. సో ఇవి టైప్స్ అనమాట. సో దాన్ని బట్టి ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎన్క్రిప్షన్ అంటే హ్యూమన్ అన్రీడబుల్ ఫార్మేట్లోకి తీసుకురావాలా లేదా అని అడగడం అనమాట. సో ఇక్కడ ట్యాగ్స్ అంటే దీనికి నేమ్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. సో గ్రూప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్యూరిటీ గ్రూప్ అనమాట. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది సో ఫైర్వాల్ రూల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో హ్యాకర్స్ నుంచి రక్షించేందుకు సెక్యూరిటీ గ్రూప్ అనేది ఖచ్చితంగా కావాలి. సో SSH సెక్యూర్ హ్యాష్ పోర్ట్ నెంబర్ ద్వారానే రన్ అవుతుంది, పోర్ట్ నెంబర్ 22 అనమాట. సో ఎనీవేర్ అని ఇవ్వాల్సి వస్తుంది మనం. సో ఎక్కడైనా సరే డిస్క్రిప్షన్ అనేది కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్ ట్రాఫిక్ ఇచ్చినట్లయితే మనకి సో ఇక్కడ డిఫరెంట్ సెక్యూరిటీ గ్రూప్స్ ఉంటాయి, SMTP అదేవిధంగా HTTPS అదేవిధంగా. సో ఈ విధంగా డిఫరెంట్ సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి, సెక్యూరిటీ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. సో హ్యాకర్స్ నుంచి రక్షించేందుకు ఉపయోగపడుతుంది. మనం ఆల్ ట్రాఫిక్ ఇద్దాం అంటే టోటల్ అన్ని ట్రాఫిక్ అలో చేస్తున్నట్టు అనమాట. సో ఎనీవేర్ మామూలుగా అయితే దీన్ని ఇలా ఇవ్వకూడదు ఆల్ ట్రాఫిక్. సో ఇక్కడ చూసినట్లయితే రివ్యూ ఎప్పటిదాకా మనం ఏం సెలెక్ట్ చేసాం అన్నీ వస్తాయి. సో లాంచ్ సో లాంచింగ్లో మనకి కీ పేర్ అనేది ఏర్పడుతుంది. సో ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఉన్నట్లయితే ఇవ్వచ్చు. సో దాన్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి కీ పేర్ అన్నది లేదు. సో ఈ కీ పేర్ అనేది ఏంటంటే మన సిస్టమ్కి, మన ల్యాప్టాప్కి, అదేవిధంగా అక్కడ ఉన్న అమెజాన్కి కనెక్షన్కి కీ పేరు. సో మనకి ఎటువంటి కీ పేర్ లేదు కాబట్టి మనం క్రియేట్ కీ పేరు కీ పేర్ నేమ్ అనేది PVSK
EDU अने की पेर नी मनु create चेसकुना हुन माटा so एक additional लेते मन की gaps यह वोड़ दो so download key pair ने download चेसकुना key pair ने download चेसकुना हुन माटा so download चेसकुन तरवता launch instance instance ने launch चेसकुन successful गा so एकड़ा view instance so instance create అయిన అన్నమాట so ఇక్కడ చూసినట్లయితే instance సెపరేట్ ఐడి అనేది ఉంటుంది ఐడెంటి అంటే వేట్లకి ఇవ్వదన్నమాట ఇది డైరెక్ట్ డేటా సెంటర్ లో ఏర్పడింది so ఇక్కడ చూసినట్లయితే మనకి రీజియన్స్ so ఫ్రీ రీజియన్ ఇదన్నమాట so డిఫరెంట్ రీజియన్స్ ఉన్నాయి మనకి so హవాయి అదే విధంగా కాలిఫోర్నియా అదే విధంగా so టోక్యో అదే విధంగా సిడ్నీ so ఇండియాలో కూడా ముంబై లో రీజియన్ ఉంది ఒక రీజియన్ so ఇక్కడ చూసినట్లయితే మనకి ఇండియాలో కూడా ఒక రీజియన్ అనేది ఉందన్నమాట ముంబై రీజియన్ సింగపూర్ సో ఇలా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇండియాలో ముంబై రీజియన్ ఉంది సో ఈ విధంగా మనకి ఏర్పడిందని చెప్పి చెప్పుకోవచ్చు సో దీన్ని పెమ్ని డౌన్లోడ్ చేసాం పెమ్ అని చూసుకున్నట్లయితే ప్రైవేట్ ఈమెయిల్ అంటాం అనమాట సో ఈ పెమ్ నుంచి పీపీకేకి మనం మార్చాల్సి ఉంటుంది సో ఈ పీపీకే చూసుకున్నట్లయితే పుట్టి ప్రైవేట్ కీ అంటాం అనమాట సో ఈ పీపీకేని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి మనం పీపీకే అనేది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో పుట్టి డౌన్లోడ్ అని ఇచ్చినట్లయితే మనం డౌన్లోడ్ పుట్టి అని ఇచ్చినట్లయితే సో పుట్టిని డౌన్లోడ్ చేసుకునేందుకు సో క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సో పుట్టి సారీ పుట్టిని మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో పుట్టిని ఇలా వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట 64 బిట్ కాబట్టి సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు డౌన్లోడ్ అవుతుంది వితిన్ సెకండ్స్లోనే మనకు డౌన్లోడ్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్ అయింది సో మనం క్లిక్ చేసి దాన్ని సో రన్ ఇక్కడ నెక్స్ట్ నేను మనం ఎటువంటి అందులో పడాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఏర్పడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇన్స్టాల్ సో ఈ విధంగా ఇన్స్టాలేషన్ అనేది చేస్తాం అన్నమాట సో ఈ విధంగా ఇన్స్టాల్ అనేది అవుతుంది పుట్టి సో ఆటోమేటిక్గా ఇక్కడ పుట్టి అనేది ఇన్స్టాల్ అయింది ఫినిష్ సో మనకి ఇక్కడ పుట్టి అనేది ఇన్స్టాల్ అయింది ఇక్కడ మనం పుట్టి అని సెర్చ్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ పుట్టి జెన్ పుట్టి రెండు అనేది ఇన్స్టాల్ అయి ఉంటాయి సో ఇక్కడ ఈ పుట్టి జెన్ ద్వారా పుట్టి జనరేటర్ అంటాం అన్నమాట సో ఈ పుట్టి జెన్ ద్వారా మనం ఏం చేస్తామంటే సో మనం లోడ్ చేసుకోవాలి ముందుగా సో మనం పెమ్ని ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఆ పెమ్ని దీంట్లో లోడ్ చేయాలన్నమాట సో ఇక్కడ పెమ్ని లోడ్ చేసుకోవాల్సి ఉంది డౌన్లోడ్స్లో మనకి పెమ్ అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి డాట్ పెమ్ని సో ఇక్కడ కనిపించదు మనం ఆల్ ఫైల్స్ తీసుకోవాల్సి వస్తుంది ఆల్ ఫైల్స్ తీసుకున్నట్లయితే సో పెమ్ అన్నది కనిపిస్తుంది అన్నమాట సో పెమ్ని లోడ్ చేసి మనకి ప్రైవేట్ కీ అనేది కావాలి పబ్లిక్ కీ కాదు ఎవరికి కనపడింది ప్రైవేట్ కీ సేవ్ చేసినట్లయితే సో మనం డెస్క్టాప్ మీద కావచ్చు డౌన్లోడ్స్లో కావచ్చు మనం డౌన్లోడ్స్లో ఉన్నాం సో పీవీఎస్కే ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు ఈడియు అనే సేమ్ నేమ్ని మనం ఇచ్చామన్నమాట సో పీవీఎస్కే ఈడియు అనే సేమ్ నేమ్ని మనం ఇచ్చాం లేకపోతే పీవీఎస్కే అనే జస్ట్ నేమ్ని మనం ఇచ్చాము లేకపోతే 007 ఆల్రెడీ నేమ్స్ ఉన్నాయి కాబట్టి సో ఇచ్చి సేవ్ చేసినట్లయితే మనకి పీపీ పెమ్ నుంచి పీపీకేకి పుట్టి ప్రైవేట్ కీకి ఇది ఏర్పడిందని చెప్పుకోవచ్చు సో ఇది ఎస్ఎస్హెచ్ కీ అనమాట ఇది సెక్యూర్ హ్యాష్ కీ అనమాట సో హ్యూమన్ రెండాడబుల్ ఫార్మాట్లో ఉంటుంది సో ఇది హ్యాకర్స్ నుంచి రక్షిస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం పుట్టిలోకి వెళ్ళాల్సి వస్తుంది పుట్టిలోకి మనం పుట్టి జెన్ కాదు పుట్టిలోకి మనం వెళ్ళాలి సో
అక్కడ ఆల్రెడీ పుట్టి ఉన్నట్టుంది. ఫినిష్. సో మనం ఇక్కడ పుట్టిని చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. పుట్టి జెన్ సో ఈ విధంగా మనం పుట్టిలోకి వెళ్ళాము. దీన్ని పుట్టి అంటాం, పుట్టి పట్టి ఉద్మంది. సో ఇక్కడ చూసినట్లయితే ఎస్ఎస్హెచ్లోకి వెళ్ళి, సెక్యూర్ హ్యాష్లోకి వెళ్ళి, మనం ఆథెంటికేషన్లోకి వెళ్ళి, బ్రౌజ్లో మనం డౌన్లోడ్ చేసి ఉంటే ఈ పెమ్ని టీవీ సింబల్లో ఉంటుందన్నమాట. ఈ మనం డౌన్లోడ్ చేసినటువంటి PV007, సో దాన్ని సెర్చ్ చేసుకోవాలి. సో మనం చూసుకున్నట్లయితే డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి, ఇందాక డౌన్లోడ్స్లో చూసాం కాబట్టి. సో ఇక్కడ చూసినట్లయితే టీవీ సింబల్ ఉన్నటువంటి దీన్ని సెలెక్ట్ చేసుకొని సో మనం ఓపెన్ ఇవ్వాలన్నమాట. సో అంతకు ముందుగా మనం ఏం చేయాలంటే, సారీ, ఇంతకు ముందుగా మనం డిఎన్ఎస్ నేమ్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కనెక్షన్ కోసం డొమైన్ నేమ్ సర్వీస్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీని యొక్క దీని యొక్క డిఎన్ఎస్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ని, పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ రెండు ఉంటాయి. సో పబ్లిక్ ఐపీ ఫర్ పబ్లిక్ పీపుల్, అంటే అందరికి కనబడేటట్టు. సో ప్రైవేట్ ఐపీ తీసుకున్నట్లయితే మనకి, ఈ ప్రైవేట్ ఐపీ తీసుకున్నట్లయితే సో ఇది ఓన్లీ ఫర్ ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ డిఎన్ఎస్ నేమ్ ఇచ్చాం, డొమైన్ నేమ్ సర్వీస్, ఐ మీన్ డొమైన్ నేమ్ సిస్టమ్. సో ఈ డిఎన్ఎస్ నేమ్ అనేది మనకు తెలుసు ఎలా వస్తుంది అన్నది. సో డిఎన్ఎస్ సర్వర్లో ఇది లాగిన్ అయ్యి ఖచ్చితంగా ఉండాలని చెప్పి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇచ్చి తర్వాత ఎస్ఎస్హెచ్లోకి వెళ్ళి మనం ఆథెంటికేషన్లో మనం బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం సో ఈ కనెక్షన్ పెమ్ టు పీపీకే మారినటువంటి పీపీకేని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసినట్టయితే సో ఫస్ట్ టైం కాబట్టి ఎస్ ఇవ్వాలన్నమాట. సో మనం EC2-user అని ఇచ్చినట్లయితే సో మనకి ఈ విధంగా ఆథెంటికేషన్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సో ఇలా డాలర్ సింబల్తో వచ్చిందనమాట. సో డాలర్ సింబల్తో ఉంది అంటే అది ఒక యూజర్ అని అర్థం. EC2 యూజర్ అని అర్థం, EC2-user. సో ఈ యూజర్ అనేది కామన్ యూజర్ AWSలో. సో అలా కాదు, మనం రూట్లోకి వెళ్ళాలి కాబట్టి సూడో సూపర్ యూజర్ డు SU-ఫన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇచ్చినట్లయితే మనం రూట్లోకి వెళ్తాం. సో ఇక్కడ ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి రూటు. సో యూజర్లో మనకు డాలర్ సింబల్ వస్తుంది, రూట్లో హ్యాష్ సింబల్ వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు అదే డిఫరెన్స్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే రూట్ అనేది ఇక్కడ చూడండి, ముందుగా రూట్ అనేది ఉంది. సో రూట్లో ఉన్నాం. సో ఇక్కడ యూజర్లో ఉన్నాం కాబట్టి డాలర్ సింబల్లో కనిపించింది. దీనికి SUDO అనే సూపర్ యూజర్ డు అనే కమాండ్ అనేది, ఇది కమాండ్. సో ఈ కమాండ్ ద్వారానే రన్ అవ్వాలి ఈ సూపర్ యూజర్ డు అనే కమాండ్. ఇక్కడ సుడోవర్స్ అనే ఫైల్ అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా మనం చూద్దాం మనం. సో సుడోవర్స్లో మనకి రూట్ పర్మిషన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఏ యూజర్ నేమ్ అయితే ఇచ్చామో ఆ యూజర్ ఒక రూట్గా పనిచేయడం అనేది వర్క్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా జరిగింది అంతేను. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా లాగిన్ అవుతాం మనం.